అందరికి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షిపిత పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. మనందరి తరపున ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే బీవైఎం ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి సరోజ గుండపల్లి మేడం కి ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాము. ప్రతి శుక్రవారం చక్కగా మనకు ప్రేమకు ఆహ్వానం అనే బుక్ నుంచి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే అన్కండిషనల్ లవ్ కూడా ఏ విధంగా ఉండాలని చక్కగా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఈ చక్కని విజ్డమ్ ను షేర్ చేయడానికి మనకి జ్వాల మేడం ఉన్నారు, అలాగే కిరణ్మయ మేడం కూడా ఉన్నారు. మనందరి తరఫున జ్వాల మేడం కి కిరణ్మయ మేడం కి హార్టీ వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. ముందుగా మనం చక్కగా ధ్యానం చేద్దాము. ధ్యానం చేయించడానికి జ్వాల మేడం ని ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే జ్వాల మేడం, హార్టీ వెల్కమ్. మా అందరి తరఫున మీకు హార్టీ ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనందరం చక్కగా మనతో మనం ఏకమవుతూ ఆ మహాతర్ బాబాజీ గారి కాన్షియస్కి కనెక్ట్ అవుతూ వారు అందిస్తున్నటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని అందుకునేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం మాస్టర్స్. మనతో మనం సంపూర్ణంగా ఏకమవడం కోసం చక్కగా మనం మన లోపలికి మన అంతరంలోకి ప్రయాణం చేస్తూ ఒక 10 నిమిషాలు కనెక్ట్ అవుదాం మాస్టర్స్. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుని శరీరాన్ని అంతటినీ రిలాక్స్ చేసుకుందాము. రిలాక్స్ రిలాక్స్, మన శరీరంలోని ప్రతి అణువులు కూడా రిలాక్స్ అయిపోతూ ఉన్నాయి మాస్టర్స్. రిలాక్స్. మనం ఇప్పుడు 3 లోతైనటువంటి నిండైనటువంటి దీర్ఘశ్వాసలు పొట్ట నిండుగా గుండె నిండుగా తీసుకుని తిరిగి నెమ్మదిగా శ్వాసన అంతటిని పూర్తిగా శ్వాసన అంతటిని బయటకు విడిచిపెట్టేద్దాము. స్టార్టింగ్ నౌ. టూ, వన్, జీరో. రిలాక్స్ మాస్టర్స్. మనం ఇప్పుడు పూర్తిగా మన ఎరుకని మన హృదయ స్థానంపై ఉంచుదాం. హృదయంతో శ్వాసిస్తూ ఉందాం. మన హృదయ స్థానం దగ్గర ఆల్రెడీ ఒక కాంతివంతమైనటువంటి నీలిరంగు శక్తివంతమైనటువంటి పిరమిడ్ ఆల్రెడీ అక్కడ ఉంది మాస్టర్స్. ఆ శక్తివంతమైనటువంటి ఆ పిరమిడ్, ఆ పిరమిడ్ కింద హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాము. హృదయంతో శ్వాసిస్తూ హృదయాంతరంలోకి ప్రయాణం చేస్తూ ఆ దివ్య శక్తితో అనుసంధానం. అంతరంలోని ఆ దివ్య శక్తితో మనం ఎప్పుడైతే అనుసంధానం అయ్యామో ఆ శక్తి ప్రకంపనలు, ఆ దివ్య శక్తి ప్రకంపనలు మనలో నిండుతూ ఉన్నాయి మాస్టర్స్. ఆ దివ్య శక్తి ప్రకంపనలతో ఈ శరీరంలోని ప్రతి అణువు నిండుతూ స్పందిస్తూ ఉన్నాయి మాస్టర్స్.
ఎప్పుడైతే మనం అంతరంలోని ఆ దివ్య శక్తి ప్రకంపనలు మనంతరంలోని నిగూఢంగా ఉన్నటువంటి ఆ శక్తి ప్రకంపనలతో మనం అనుసంధానం అయిపోయాము, ఆ శక్తి ప్రకంపనలు మనలో ప్రవహిస్తున్న కలిది మనలో అద్భుతమైనటువంటి దివ్య భావనలు మాస్టర్స్, ఆ ప్రేమ ఆనందం మనలోని ఆ దివ్యానుభూతులతో మనం అనుసంధానం అయిపోయాం మాస్టర్స్. మన మనస్సు ఆ ఆనందంతో ప్రేమతో నిండిపోయి ఉంది మాస్టర్స్, మరి ఇక ఏమీ లేదు. మన శరీరం అంతా కూడా భావనలు ఆ శక్తి ప్రకంపనలు నిండుతూ ఉన్నాయి మాస్టర్స్. మన అంతరంలోని ఆనందానికి ప్రేమకి అనుసంధానమై ఉన్నాం మాస్టర్స్. ఆ ప్రేమ ఆనందం మనలో ప్రవహిస్తూ ఉంది. గమనించండి మాస్టర్స్, మన అంతరంలోని ఆ దివ్య శక్తి ఆ దివ్య భావనలు ఆ అనుభూతుల ప్రేమ ఆనందం మన ఈ శరీరంలో నిండుతూ ఉన్నప్పుడు మన ప్రతి అణువు కూడా స్పందిస్తూ ప్రతి అణువు నృత్యం చేస్తుంది మాస్టర్స్. అలా ఒక 5 నిమిషాలు అదే స్థితిలో కొనసాగుదాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమతో నిండిపోయి ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు మనలో ప్రవహిస్తున్నది ఆ దివ్య ప్రేమ కాంతి ప్రేమ శక్తి మాస్టర్స్. మనలో కలుగుతున్న అనుభూతి ఆనందం మన సహజ స్థితి, ఆ ప్రేమ ఆనందం మన సహజ స్థితి అయినటువంటి ఆ ప్రేమ ఆనందానికి మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాం మాస్టర్స్. మనతో మనం ఏకమై ఉన్నాం. ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి దివ్య స్థితికి చేరుకుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. ఆ స్థితిని మనలో అలా నిలిపి ఉంచుకుంటూ
మరి ఇక ఏ ఆలోచనలకి దేనికి తావివ్వకుండా ఈ స్థితిలోనే మనం అలా నిలిచిపోయి నెమ్మది నెమ్మదిగా బాహ్యంలోకి వస్తూ ఆ దివ్య ప్రేమ స్వరూపమైనటువంటి ఆ దివ్య చైతన్యమైనటువంటి మహాత్తర్ బాబాజీ గారు అందించే దివ్య సందేశాలను మనలోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా చక్కగా ఎనర్జీస్ ఫీల్ అయ్యాము. గ్రూప్ మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, కిరణ్ మేడం, హార్టీ వెల్కమ్ మేడం. వన్స్ అగైన్ మా అందరి తరఫున ఓవర్ టు యూ. నమస్తే జ్వాల మేడం, నమస్తే శైలజ మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బీవైఎం ఫౌండర్ సరోజా మేడం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం 22వ సందేశం. అద్భుతాల అన్వేషకుల జీవితమే ఒక అత్యంత గొప్ప అద్భుతం. సెప్టెంబర్ 6, 2004. ఒక ప్రియమైన బిడ్డ మరియు నా సోదరుడు అయిన ఇస్సా అతని మచ్చలేనితనానికి రుజువుగా అద్భుతాలను చూపమని ఇతరులు కోరినప్పుడు వారికి ఈ విధంగా చెప్పేవాడు, ఈ క్రొత్త రోజు యొక్క అద్భుతాన్ని చూడని వాడు అంధుడు. అసలైన అద్భుతం అనేది జీవించడం యొక్క సరళమైన ఆనందం, ప్రకృతి యొక్క ధ్వనులు, నవ్వుతున్న పసివాడు, స్త్రీ యొక్క అశ్రువులు, హృదయం నుంచి వచ్చే బోధనలోనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా అద్భుతం మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది. వ్రాయడమే అద్భుతం, శ్వాసించడమే అద్భుతం, మరియు ఓహో, ఈ సూర్యుడు, దాని కిరణాలు ఎంత అద్భుతం. ఎందరో మర్మయోగులు తమ సిద్ధుల లేదా యోగ శక్తుల వృద్ధిని ఇతరులను మెప్పించటానికి వినియోగిస్తారు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, నా బిడ్డలారా, కన్ను మెప్పించబడవచ్చు కానీ తన స్వంత శ్వాస ద్వారానే హృదయం తనను తాను మెప్పించుకుంటుంది. మీకు చెవులంటూ ఉంటే సరిగ్గా వినండి. నేను ఇక్కడ ఉన్నాను మరియు ఒక కరిగిన నేతి ప్రవాహంలా నేను ఎల్లప్పుడూ కలిసిపోతుంటాను. నేను వస్తాను మరియు వెళతాను మరియు ఉంటాను, శాశ్వతంగా అలాగే ఉంటాను, శాశ్వతంగా స్వతంత్రంగా ఉంటాను, శాశ్వతంగా ఒక అద్భుతంగా ఉంటాను. నేనే శ్వాసించడాన్ని సృష్టిస్తున్నాను, ఈ గాలిని సృష్టిస్తున్నాను, ఈ పదాలే అద్భుతం. ఇది దివ్యకాంతి యొక్క అద్భుతం, స్త్రీ మరియు పురుష విశ్వం యొక్క ప్రేమ ద్వారా జన్మించిన ఒక అద్భుతం, పదాల ద్వారా ఎన్నటికీ వర్ణించలేని ఒక అద్భుతం. కనుక ఈ భాగాన్ని నేను ముగించాను. తదుపరిది బిడ్డ ప్రియ అమ్నాయ్, తదుపరిది బాబాజీ. ఓకే జ్వాల మేడం. ఓకే మాస్టర్స్. ఓకే 22వ సందేశం గురించి ఏం చెప్తున్నారు? అద్భుతాల అన్వేషకుల జీవితమే ఒక గొప్ప అత్యంత అద్భుతం అంటున్నారు. అద్భుతాల గురించి అన్వేషిస్తూ ఉన్నారు, ఎక్కడో ఏదో ఉంది అనేసి, కానీ నిజానికి జీవితమే, జీవితం మొత్తం కూడా అద్భుతమే అని చెప్తూ ఆ సందేశాన్ని మనకి ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు మాస్టర్స్. వింటుంటేనే కిరణ్మయ్య మేడం అలా చదువుతూ ఉంటే, అలా వింటూ ఉన్నప్పుడే ఎంతో లోపల ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అంటే
ఆ అద్భుతాన్ని దర్శించగలిగే స్థితి ఏ స్థితి మాస్టర్స్? మనసు ఉన్నదాన్ని చూడలేదు, అదే ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా సరళంగా సహజంగా ఉంటుంది కదా. మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మతో దర్శిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ ఒక అద్భుతంగానే ఉంటుంది. కానీ మనం ఆ స్థితిలో ఉండలేకపోతున్నాం, ఎందుకంటే మనసు అనేది మనకి అడ్డుగోడలా ఉంది. ఆ మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? గతం మనకి బాబాజీ గారు ఎప్పుడు అన్నది అయితే వర్తమానంలో లేదా భవిష్యత్తులో ఉన్నదాన్ని అక్కడ వర్తమానంలో కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ అద్భుతాన్ని, ఆ జీవితాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఉన్నది అంతా కూడా దివ్యత్వం సంతరించుకునే ఉంది. కానీ ఆ వర్తమానంలో మనం ఉండకుండా ఇంకెక్కడో చూస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ అద్భుతాన్ని పరమాద్భుతంగా తీది అద్భుతంగానే కనిపిస్తుంది, ప్రతి క్షణం కూడా అద్భుతంగానే కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు బాబాజీ ఏమంటున్నారంటే, ఒక ప్రియమైన బిడ్డ, ఒకనొక ప్రియమైన బిడ్డ మరియు నా సోదరుడు అయినటువంటి ఇస్సా, ఇస్సా అనేటువంటి ఆ దివ్యాత్మ గురించి చెప్తున్నారన్నమాట. చెప్తూ అతని మచ్చలేని తనానికి రుజువుగా అద్భుతాలను చూపించమని ఇతరులు కోరినప్పుడు వారికి ఈ విధంగా చెప్పేవాడు, ఈ క్రొత్త రోజు యొక్క అద్భుతాన్ని చూడని వాడు అంధుడు అనేసి. ఆ మాస్టర్ని అందరూ అడిగేవారట. ఆ ప్యూర్ మాస్టర్ అనమాట, మచ్చలేనితనంగా ఉన్నవారంటే ప్యూర్ మాస్టర్ గురించి కూడా మనం 2-3 సందేశాల క్రితం కూడా ప్యూరిటీ గురించి బాబాజీ గారు చెప్పారు మనకి. మనం చాలా వివరంగా అక్కడ మనకు అందివ్వబడింది ఆ పరిశుద్ధాత్మ చైతన్యంగా మనం ఉండడం అన్న దాని గురించి కూడా అప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అటువంటి ఆ ప్యూర్ పరిశుద్ధాత్మ చైతన్యం ఎవరైతే ఉన్నారో, ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇస్సా అని అందరూ అడిగేవారట, అద్భుతాలు చూపించండి అనేసి. అప్పుడు ఆయన చెప్పేవారట, ఈ క్రొత్త రోజు యొక్క అద్భుతాన్ని చూడని వాడు అంధుడు. అంటే ఇక్కడ ఎవరు మనసుతో ఉన్నప్పుడు మన అంధత్వం అని చూడలేకపోవడం, మన కళ్ళ ముందే ప్రతిది ఉంది కానీ మన ఈ కంటికి కానీ ఈ మనసుతో చూసినప్పుడు కానీ ఉన్నదాన్ని, ఏదైతే సహజంగా ఉన్నదాన్ని అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ శక్తిని మనం చూడలేము. మనం ఎప్పుడు చూడగలుగుతాం అంటే మనం కూడా ఆ దివ్యత్వ స్థితికి, ఆ శక్తి స్థితికి, ఆ ప్రకంపన స్థాయికి చేరుకున్నప్పుడు మనం మనలో ఉన్నటువంటి అద్భుతాన్ని, శక్తిని, ఆ కాంతిని అన్నింటినీ దర్శించగలము. అంతటా ఉన్నటువంటి ఆ శక్తిని, కాంతిని అంతటిని కూడా దర్శించగలం. ఎప్పుడైతే ఆ ఈ బాహ్య జగత్తుకి మూలమైనటువంటి అంతరాన్ని దర్శించగలుగుతామో అదే మూలం, ఆ శక్తి ద్వారానే ఈ జగత్తంతా ఉంది అన్న అవగాహన ఏర్పడినప్పుడు, మనం అంతటితోటి అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మొత్తం ఉన్నదంతా దివ్యత్వమే కదా. ఆ దివ్యత్వమే మహా అద్భుతం కదా, అదే జీవితం కదా. ఆ సృష్టిని అంతటినీ కూడా ఉన్నది ఉన్నట్టుగా దర్శించగలుగుతాం అన్నమాట. ఎక్కడ విభజించం, ఏది ఎలా ఉందో అలాస్తూ ఉన్నదాన్ని అనమాట. అందుకని ఆయన అన్నాడు, ఐస్సా అన్న ఆయన, అద్భుతాన్ని దర్శించలేని వాడు అంధుడు. అంటే మన కళ్ళు అంధత్వం అంటే ఈ భౌతిక కనుల గురించి కాదు, మన సూక్ష్మమైన మనస్సు గురించి, అంటే ఆత్మ ఆత్మస్థితిలోంచి మనం దర్శించలేనప్పుడు, సూక్ష్మ స్థితిలోంచి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తుకి సూక్ష్మ దర్శించలేని వాడు అంధుడు అని చెప్పేసి చెప్తున్నారు. అసలైన అద్భుతం అనేది జీవించడం యొక్క సరళమైన ఆనందం. అద్భుతంగా ఉంది పాయింట్. అసలైన అద్భుతం ఏంటి? జీవించడం యొక్క సరళమైన ఆనందం. మనం జీవితృతి యొక్క ధ్వనులు, నవ్వుతున్న పసివాడు, స్త్రీ యొక్క అశ్రువులు, హృదయం నుంచి వచ్చే బోధనలోనే అంతా ఉంది అంటున్నారు. చూడండి ఇక్కడ అన్ని ధ్వనులు
అన్నింటిలోనూ కూడా అంతరంగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని, ప్రతిదీ అక్కడ జీవించే ఉంది కదా. ఇప్పుడు ప్రకృతిలో ఏదైనా ధ్వనులు, పిట్టలు రావాలు కానీ, గాలి యొక్క శబ్దం కానీ, ఏదైనా మనం వినగలిగినప్పుడు, అంటే మన మనస్సుని మనం ఎప్పుడైతే ప్రశాంతపరిచామో, ఆ సూక్ష్మంగా వినిపిస్తున్నటువంటి వెంట అన్నింటినీ వినగలుగుతాము. వాటి వెనకున్నటువంటి జీవితాన్ని దర్శించగలుగుతా అంటే, అంటే ఒక పక్షి ఆ శబ్దం చేయడానికి కానీ, గాలి చేస్తున్నటువంటి శబ్దం కానీ, ఏదైనా కానీ, ఒక పసివాడు నవ్వుతున్న నవ్వు కానీ, అవి ఏవైనా సరే మనం వాటిని వినడం అంటే ఏంటి, ఆ సౌండ్స్ అంటే ఆ సౌండ్స్ రావడానికి కారణభూతమైనటువంటి ఆ శక్తి చైతన్యాన్ని చూడడం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది జీవితం గా, అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు అది జీవించి ఉంది కదా. ఒక ధ్వని, ఒక పక్షి ఆ ధ్వని చేస్తుంది అంటే ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? తనకి ఆ జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ చైతన్యం శక్తితోనే కదా. అక్కడ మనం దానిగలుగుతున్నాము. సో ప్రధానంగా ఉన్నటువంటి ఆ జీవితానికి పరవర్తమైనటువంటి ఆ చైతన్యాన్ని, శక్తిని మనం దాంతో, అంటే ఎప్పుడైతే హృదయం నవ్వుతున్న పసివాడు, స్త్రీ యొక్క అశ్రువులు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కన్నీరైనా కానీ ఏదైనా కూడా ఒకటి అక్కడ మనకి సృష్టిలో ఉంది అంటే ఆ సృష్టికి కారణభూతమైనటువంటి, ఆ జీవితానికి కారణభూతమైనటువంటిది. ఈ ఈ మెసేజ్ కి ముందు మెసేజ్ లో మనకి బాబాజీ గారు చెప్పారు, ఆ నవ్య సృష్టి, నూతన వరవడిని సృష్టించేటటువంటి ఆ సృష్టికర్త అన్నమాట. ఆ సృష్టికర్త ఎవరు? మనం ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు అక్కడ నుండి వస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆలోచనలతో ఆ ఆలోచనలకి ఆ దివ్యశక్తి, ఆ దివ్యానుభూతి రెండు కూడా. అంటే దివ్యానుభూతి అంటే ఏంటి? అత్యున్నతమైనటువంటిది ఆ ప్రేమ, ఆనందం అన్నిటికన్నా అత్యున్నతమైనది. ఆ ప్రేమ ఆనందం ఆ దివ్యానుభూతిలో ఉంటూ ఆ దివ్యశక్తితో అనుసంధానమై ఆ ఆత్మస్థితి నుండి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలతోటి అన్ని కలగలిపిన బలపడిన ఆ సృష్టికర్త ఎవరు? సృష్టికర్త ఆత్మస్థితిలో ఉండి ఆత్మశక్తి ద్వారా ఆ చైతన్య శక్తితోటి ఆ ప్రేమ ఆనందం అనే అనుభూతిలోంచి మనం దేన్నైనా సృష్టించగలం. మనకి ఏది కావాలంటే అది సృష్టించగలం. మనలోని ఆ సృష్టికర్త మనలోనే ఉన్నాడు. ఆ సృష్టికర్తకి అనుసరించడం అన్నది మనకి గత వారం చెప్పారు. ఇప్పుడు ఈ వారంలో కూడా మనకేం చెప్తున్నారు? సో ఏ విధమైనటువంటి మచ్చలేనితనం అంటే ప్యూర్గా మైండ్ లో ప్యూరిటీ వచ్చేసినప్పుడు మనం ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటాం. ప్యూర్ ఎమోషన్స్ తోటే ఉంటాం. ప్యూర్ ఎమోషన్ ఏంటి? ప్రేమ ఆనందం. ఆ ప్రేమ ఆనందంలోంచి మనలోని ఆ సృష్టికర్త ఆవిర్భావం జరిగి గత వారం చెప్పుకున్నాం కదా, ఆ సృష్టికర్త ఆత్మస్థితి నుంచి మనం అద్భుతాలని సృష్టిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, అలా సృష్టింపబడిన సృష్టి ఇదంతాను. సృష్టికర్త ద్వారా సృష్టింపబడింది. ఆ సృష్టిలో ఏముంది? సృష్టికర్త ఎవరు? చైతన్యము, శక్తి, ప్రేమ, ఆనందంతో వచ్చింది. మరి సృష్టింపబడిన దాంట్లో కూడా అదే ఉంటుంది. ఆ దివ్యత్వమే ఉంది. దీనికి కూడా ఉన్న దివ్యత్వాన్ని మనం దర్శించగలం అన్నమాట. ఇక్కడ ఇంకో అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మనకి తెలిసిందే ప్రకృతనులు, నవ్వుతున్న పసివాడు, స్త్రీ యొక్క అశ్రువులు, ఇవన్నీ మనకి తెలిసింది. హృదయం నుంచి వచ్చే బోధనలోనే అంతా ఉంది అన్నారు. ఇది కూడా మనం గత వారమో అంతకుముందు వారమో మాట్లాడుకున్నాము. హృదయం నుంచి వచ్చే బోధన, హృదయంతో అంటే మనం, మనకి పత్రిసారి కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉన్నది, మనందరం విన్నదే, మన అంతరంలోకి మనం ప్రయాణించినప్పుడు
అసలైన గురువు దగ్గరికి మనం చేరుకున్నప్పుడు ఆత్మే మన గురువు. ఆత్మకి తెలియనిదంటూ ఏమీ లేదు. అంతటా కూడా ఆత్మే నిండి ఉంది. అంటే ఏంటి, మొత్తం సర్వ సృష్టి చేసింది ఆత్మే కదా, ఆత్మ ద్వారానే సృష్టింపబడింది కదా. అంటే ఏంటి, ఇప్పుడు అంతా తెలిసింది ఎవరికి, ఆత్మకే తెలుసు. సో మనం ఆత్మతో అనుసంధానం అవ్వడం వల్ల మనకి తెలిసినటువంటి, మనం జీవించినటువంటి జీవితాలలో మనకి తెలిసినటువంటి ఆ జ్ఞానంతో, ఆ ఇంత జ్ఞానంతో, అదంతా కూడా భౌతికతకు సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానంలోంచి జీవిస్తూ ఉన్నాం. దాన్ని దాటి మనం ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరుకుంటామో, మనకి తెలియనిదంతా, ఇప్పటి వరకు మనకి తెలియనిదంతా కూడా ఈ జీవితానికి, ఈ సృష్టికి కారణభూతమైంది. ప్రతి అంశము కూడా సత్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఎలా తెలుసుకుంటాం మనం అంటే, ఆత్మతో అనుసంధానమైనప్పుడు. సృష్టికర్తతో మనలో ఆత్మప్పుడు అక్కడ నుండి ప్రతీది మనం అందుకుంటాం అన్నమాట. ఆ హృదయం నుంచి వచ్చే బోధన అన్నారు. ఆ హృదయ స్థానంలోనే ఆత్మ ఉంటుంది కాబట్టి మనం ఆత్మకి కూడా హృదయం అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పుకుంటూ ఉంటాం. సో హృదయం నుంచి వచ్చే బోధన, మనసు నుంచి వచ్చే ఆలోచనలు కాక ఆత్మ నుంచి వస్తున్నటువంటి అద్భుత ఆలోచనలతోటి మనం సేకరించి అద్భుతాలను సృష్టిస్తూ అద్భుతమైన అనుభవాలను చేస్తూ ఆ అనుభూతులతో మనం నిండుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు హృదయం నుంచి వచ్చే బోధన, ఆత్మకి అన్నీ తెలుసు కాబట్టి తను దారి చూపిస్తుంది. అసలైన గురువు, అసలైన మార్గదర్శకుడు మనలోనే ఉన్నాడు అని మన గురువులందరూ చెప్పింది కూడా ఇదే మాస్టర్స్. ఆత్మ యొక్క వాణి అది బోధిస్తూనే ఉంటుంది మనకి. ప్రతి అడుగులోను, ప్రతి మూమెంట్ లోను నడవాలి, ఏం చెయ్యాలి, ఏ ఏ ఏ దిశగా మనం పోవాలి, ఏది ఏ మితమైనటువంటి ఆలోచన చేయాలి, అలా ప్రతిదీ కూడా మన ఈ జీవితం యొక్క ప్రణాళిక, ఈ జన్మ యొక్క ప్రణాళిక అంతా ఆత్మకే తెలుసు కాబట్టి ఆ ప్రణాళికకు అనుగుణంగా మనం ఏం చేయాలన్నది అది మనకు నిరంతరం బోధిస్తూనే ఉంటుంది. కాకపోతే మనం వినలేం. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆత్మ యొక్క వాణి చాలా సెటిల్గా, చాలా సున్నితంగా, చాలా నెమ్మదిగా వస్తుంది మనకు అంతరంలోంచి, హృదయం చెప్పేది. కానీ మనం దాన్ని వినలేం. ఎందుకంటే మనం సూక్ష్మంగా, మనం స్థూలంలో ఉన్నాము, బాహ్యంలో ఉన్నాము. మన మనస్సు రణగుణ ధ్వనిగా అది గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అది చెప్పేవైతే వినగలం, కానీ ఆత్మ చెప్పేది వినలేకపోతున్నాం అంటే, ఎప్పుడైతే మనం ఆ మనస్సు చెప్పేదాన్ని వినకుండా దాన్ని అధిగమించి మనం అంటే మనస్సుని నిశ్చేస్తాం, అప్పుడు అనుభూతిగా మాత్రమే అందుతూ ఉంటుంది. మాట అంటే ఇలాగా ఒక లాంగ్వేజ్ తోటి ఇలా అని కాదు కదా, మీకు అందరికీ తెలిసిందే అది. సో అలా మనం ఆలోచనగా దాన్ని అందుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకున్న ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా నడుస్తూ ఉంటాం కదా. సో అందుకని వచ్చే బోధనలోనే అంతా ఉంది, అద్భుతం అంతా కూడా ఆత్మ నుంచి వచ్చే బోధనలోనే ఉంది. అంతే కదా మాస్టర్స్, మనకి తెలిసిందంతా భౌతికత, ఈ సంసారం, ఈ మనుగడ. ఇలా మనుగడ గురించే మనకి తెలుసు, ఎంతసేపు ఇక్కడ ఉన్నంతసేపు భౌతికత్వంలో మనుగడ. అంతా మనకి తెలిసిందంతా పరిమితం. పుట్టాము, మనుగడ కోసం పోరాటం, జీవిస్తాము, కొంతకాలం అయ్యేసరికి మనకి రోగాలు అన్నీ వస్తాయి కామను, వృద్ధాప్యం వస్తుంది కామను, మరణం వస్తుంది కామను. ఇంతే తెలుసు మనకి. ఆత్మజ్ఞానం తెలియదు, ఆత్మ గురించి తెలియదు, ఈ పుట్టుక చావుకి మూలం ఏంటో తెలియదు, ఇవేవి మనకి తెలియదు, జీవితం అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ తెలియదు కదా. సో ఈ పరిమితాల్లో ఉన్నదంతా ఎవరు, మనస్సు. మనస్సుకి అంతే తెలుసు, అది జీవించిన జీవితం గురించే దానికి తెలుసు. కానీ ఆత్మ ఎప్పటికీ ఉండేదే, అంతటా ఉండేదే. ఈ ముందే చెప్పారు మనకి, ఇక్కడే చెప్పారంతా కూడాను. సో అక్కడి నుంచి బోధనలోనే అద్భుతాలన్నీ ఉన్నాయి, తీర్చగలం చెప్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా అద్భుతం మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది. మన గత వారం ఎంతో దీని గురించి చెప్తూనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం ఒకదాని తర్వాత ఒకటిగా దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా అద్భుతం మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు గత వారం మాట్లాడుకున్నది, ఇప్పుడు మాట్లాడుకున్నది అదే మాస్టర్స్.
ఒకదాని తర్వాత అంటే ఒక ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన. ఆలోచనే సృష్టికి మూలం అన్నది మనకి తెలుసు కదా. మనం మనసు నుంచి వచ్చిన ఆలోచననే పదే పదే చేయడం తోటి అదే అది స్వరూపం దాల్చి అదే అదే ప్రతి జన్మలోనూ మనకి ఇదే జరుగుతుంది. కానీ అంతకు మించినటువంటిది ఆత్మకి తెలుసు. సో అంతకు మించిన జీవించ తెలుసు, అంతకు మించిన అద్భుతాల గురించి మనకి తెలియని అద్భుతాల గురించి ఆత్మకి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకదాని తర్వాత ఒకటిగా దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా, స్వీయ పవిత్ర సమక్షం పవిత్రమైన ప్యూర్గా ఉండేది ఆ ఆత్మ చైతన్యం, ఆ పరిశుద్ధాత్మ చైతన్యం, దివ్య చైతన్యం, దివ్య ఆత్మ చైతన్యం. మనం తనతో ఆ దివ్యాత్మ చైతన్యంతో అనుసంధానం మనలోనే ఉంది. అది అది కూడా మన సహజ స్థితి, దాన్ని దాటి వచ్చేసామంతే. తిరిగి మనం అక్కడికి చేరుకున్నప్పుడు ఆ దివ్యాత్మ మనలోని, ఆ దివ్యాత్మ, ఆ పూర్ణాత్మ, ఇలా రకరకాలుగా ఏదైనా చెప్పుకోవచ్చు, మన ట్రూ సెల్ఫ్, మన హయ్యర్ సెల్ఫ్. సో దాని యొక్క పవిత్ర సమక్షంలో అది ఎప్పుడు పవిత్రంగా నిర్మలంగానే ఉంటుంది. మనసే నిర్మలత్వాన్ని కోల్పోయిన మనసు అన్నమాట. సో మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా, దాని స్వీయ పవిత్ర సమక్షం ద్వారా అక్కడ అనుసంధానమై అక్కడ నిలిచి ఉండడం ద్వారా ఒక దాని తరువాత ఒకటి ఒక అద్భుతమైన ఆలోచన అందుకుంటాము, దాన్ని లోపల ఎక్స్పీరియన్స్ చేస్తాము, అదే వాస్తవంలోకి వస్తుంది. మనకి గత వారం నూతన వరవడి సృష్టించే సృష్టికర్త అన్నారు. సో ఆ సృష్టికర్త ఎవరు, ఈ ఆత్మయే కదా. అంటే దాంట్లోంచి వచ్చే ఆలోచన, అదే అందిస్తున్న ఆలోచనతోటి సృష్టి. మనం నిరంతరం మనలోని సృజనాత్మక శక్తి, ఆత్మశక్తి, సృజనాత్మక శక్తి. ఆ సృజనాత్మక శక్తితోటి ఇప్పటి వరకు మనం జీవించిన జీవితం కాకుండా నవ్య జీవితాన్ని మనం ఆలోచన ద్వారా సృష్టించుకొని జీవిస్తామన్నమాట. ఇది ఇక్కడ దీని అర్థం. మనం ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని పక్కన, అంటే ఆ మైండ్ తోటి కాకుండా మనం ఈ పవిత్ర ఆత్మ దాని సమక్షంలోకి, ఎప్పుడూ దాని సమక్షంలోనే ఉంటూ ఆత్మతోనే మమేకమై ఉంటూ అలా ఉన్నప్పుడు అది ఒకదాని తర్వాత అక్కడ మన అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ కొత్త ఆలోచనలతోటి సరికొత్త సృష్టిని సరికొత్త సృష్టింపబడతాను ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచన, ఎప్పటికప్పుడు సరికొత్త సృష్టి, ఎప్పటికప్పుడు సరికొత్త అనుభవం. అర్థమైంది కదా మాస్టర్? సరికొత్త అనుభవాలతోటి ఎప్పుడు నిండిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు చేసిందే చేయకుండా, ఎప్పుడు చేసిందే చేస్తుంటే ఎంత బోర్ కొడుతుంది మాస్టర్స్? సో సరికొత్తగా జీవించడం, అద్భుతంగా జీవించడం అన్నమాట. అద్భుతంగా జీవించాలన్నా, నేను అలా ఆనందంగా ఉండాలన్నా, నా ఆలోచనలు ఎప్పుడు దానికి అనుగుణంగా ఉండాలి కదా. సో అది మాస్టర్స్ ఇక్కడ లింక్ అది అనమాట. అన్ని అద్భుతమే అంటున్నారు. అంటూ వ్రాయడమే అద్భుతం, శ్వాసించడమే అద్భుతం, మరియు ఈ సూర్యుడు, దాని కిరణాలు అన్ని చూడండి. ఇక్కడ మనం అనుకుంటున్నాం ఇది దీనికి పరిమితాలు మనం అనుకుంటున్నాం, కానీ కాదు. ఆత్మకి అవునా, వాయిస్ కట్ అవుతుందా, సరిగ్గా సిగ్నల్ లేనట్టుంది నాన్న. సో మెసేజ్ చేస్తూ ఉండండి మధ్యలో. ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఆ ఓకే మ్యామ్, వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. సో మనం అనుకుంటున్నాము, ఒకదానితో ఒకటి కంపారిజన్ చేస్తున్నాము, ఒకదానితో ఒకటి విభజిస్తున్నాము, ఇది అద్భుతం ఇది అద్భుతం కాదు అని మనం అనుకుంటున్నాము, మనం మనసుతో చూడడం వల్ల. కానీ ప్రతి దాంట్లోనూ ఉన్నది కూడా దివ్యత్వపు మూల చైతన్యమే కదా. సో అందుకని ప్రతిది అద్భుతమే. ఏంటి అద్భుతం? చిన్ని చిన్ని విషయాలు మనం అనుకుంటాం, చిన్న విషయాలు అద్భుతమే. అక్కడ చూస్తున్నటువంటి ఆ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, ఆ సూర్యుడు, సూర్యకిరణాలు, అంటే ఈ దీనికి దానికి పోలికే లేదు. ఏది దేనికి అది అద్భుతం అన్నమాట. అన్ని అద్భుతమే. ఎందరో మర్మయోగులు తమ సిద్ధులు లేదా యోగ శక్తులు వృద్ధిని ఇతరులు మెప్పించడానికి వినియోగిస్తారు చూడండి. అంటే ఎందరో యోగులు ఏం చేస్తారు, వారిలో ఉన్నటువంటి ఆ సిద్ధి ఏదైతే సంప్రాప్తింప చేసుకుంటారో తపస్సు ద్వారా కానీ, ఏదైనా సాధన ద్వారా కానీ,
మనలో ఉన్నటువంటి శక్తిని మనం యాక్టివేట్ చేసుకోవడం. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి నిద్రాణంగా ఉంది, ఎందుకంటే దాని గురించి తెలియదు, మనం దాని వైపు చూడలేదు ఇప్పటి వరకు. మనం మనం అంటే ఈ శరీరము, ఇదే, ఇంకీ మనకి ఏది కనిపిస్తుంది, ఈ జీవితమే మనం అని అనుకుంటున్నాము. అటువైపు చూడలేదు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు జ్ఞానం ద్వారా, మనకు అందుతున్నటువంటి ఆత్మజ్ఞానం ద్వారా మనకిప్పుడు మూల కారణం ఏంటి, ఆత్మ అది మనలోనే ఉంది, మనసు స్వరూపం ఏంటి, ఇదంతా జ్ఞానం ద్వారా వింటూ ఉన్నాం. ఇప్పుడు వింటూ ఉన్నది మనం మళ్ళీ విన్నదాన్ని మన సొంత అనుభవంగా, మన సొంత విజ్డమ్ గా. మాస్టర్స్ ఒక్క నిమిషం తల మూసుకోండి మాస్టర్స్, చాలా హై వైబ్రేషన్స్ ఇంకా. అనే అదే మన అంతరంలోని ఆ శక్తి జాగృతం అయింది కదా, ఆ వైబ్రేషన్ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. ఇంతకుముందు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనలో ఉన్నదాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చేస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి వలన, ఆ అంతరంలో ఆ శక్తి మేల్కొన్నప్పుడు, మనం శక్తివంతంగా ఉన్నప్పుడు, మనం చేసే ఒక్క ఆలోచన వెంటనే అక్కడ మనం దేన్నైనా చేయగలం అనమాట, దేని అధిగమింప చేయగలం. ఈ భౌతిక పరిస్థితులన్నింటికి అధిగమింప చేసేలాంటి సిద్ధులు చూపిస్తూ ఉంటారు కదా. అంటే ఏంటి, మామూలుగా మనం నీటి మీద నడవలేము, ఎందుకంటే భౌతికమైన ఆలోచనలో ఉన్నాం కాబట్టి మనకు మూలం తెలియదు కదా. అదే ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఆ శక్తిని, తమలోని శక్తిని ఉద్దీపనం చేసుకున్నారు కదా వారు. సో ఆ శక్తితోటి, ఆ శక్తితోటి ఏమవుతుంది, అక్కడ శక్తి వారు అక్కడ స్థిరంగా స్థితంగా అయిపోవడం ద్వారా మనం చేయలేము అనుకున్న వాటిని వారు చేసి చూపిస్తారు. సో మనం మనం దాన్ని అందుకుని సిద్ధులు అని అంటూ ఉంటాం కదా. సో అటువంటి వారు అలా తమలోని శక్తిని ఉద్దీపనం చేసుకున్నటువంటి ఆ మర్మయోగులు, మర్మయోగులు అని ఎందుకన్నారు, వారు ఆ యోగత్వం ద్వారా, యోగం అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి మన ఆ అసలైన నేను, అసలైన ఆత్మ, అసలైన అదే నేను కదా, ఆ నేనుతో మనం అనుసంధానం అయినప్పుడు ఆ యోగం కలయిక, అక్కడ మనతో మనం కలయిక ఆ యోగం. మర్మయోగం అంటే వారి అంటే దాని గురించి జ్ఞానం, ఇంకా వారి గురించి వారు ఏ స్థితులకు చేరుకున్నారు, వారి గురించి మనకి తెలియదు కాబట్టి ఆ స్థితులు, ఆ యోగత్వం గురించి అది చాలా ఇది కాబట్టి, ఆ జ్ఞానం గురించి తెలియదు కాబట్టి వారిని మనం వాయిస్ కొంచెం బాగా కట్ అవుతుంది మ్యామ్, కొంచెం గట్టి. ఇప్పుడు ఓకే, ఫుల్ వాయిస్ ఉంది, వాల్యూమ్ ఫుల్ గానే ఉంది, అంటే సిగ్నల్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నట్టుంది. ఓకే మ్యామ్, ఓకే ఇప్పుడు ఓకే, కంటిన్యూ చేయండి. లేదు, వీడియో ఆఫ్ చేయక్కలేదు. చూడండి ఇప్పుడు ఒకసారి డేటా పెట్టాను, ఇప్పుడు ఇప్పుడు సిగ్నల్ బాగుందా? ఇప్పుడు బాగుంది. వైఫై కట్ చేసి డేటా పెట్టాను, కాకపోతే డేటా ఎంతోసేపు రాదు. ఓకే, రెండు ఉండనివ్వండి మ్యామ్, ఎలా అయినా ఓకే. ఓకేనా, రెండు చూద్దాం చూద్దాం. ఏం కాదు, అంతా చాలా అద్భుతంగానే ఈ మెసేజ్ అంతా అందుకుందా, ఎందుకంటే వైబ్రేషన్స్ చాలా హెవీగా ఉంది అంతరంలో మనం, ఆ శక్తి మనలో ఆ ప్రవాహం వల్ల. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆ మర్మయోగులు తమ సిద్ధులు లేదా యోగ శక్తులు వృద్ధిని ఇతరులు మెప్పించడానికి వినియోగిస్తారు. పూర్తిగా జ్ఞానవంతంగా సత్యవంతంగా తయారవని వారు కొంతమంది ఏంటంటే, వారిలో కూడా ఉద్దేశాలు సదుద్దేశాలే ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే కేవలం అంటే ఆ సిద్ధులన్నీ ఊరికే ఉపయోగించి అందరినీ అట్రాక్ట్ చేసుకుని, అటువంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు మాస్టర్స్. మనం అది గుర్తించాలి. మనకి ఏదో వేరే ఏదో మెసేజ్, ఏ మెసేజ్ లోనో నాకు గుర్తురాట్లేదు, ఎన్నో మెసేజ్లో తెలియదు, కానీ బాబాజీ గారు మనల్ని అప్పుడు కూడా అలర్ట్ చేశారు, అక్కడ చెప్పారు రకరకాల గురువులు ఉంటారు. అందుకనే మనకు గురువు అసలు అనేవాడు ఎలా ఉండాలో గురువు గురించే మనకి అద్భుతంగా, మనకి 20వ సందేశంలో కూడా అద్భుతంగా చెప్పారు ఒక గురువు అనేవాడు ఏ స్థితిలో ఉంటాడు అన్న దాని గురించి కూడా. కానీ ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో
బాబాజీ గారు ఇదే ప్రపంచంలో ఉన్నారు, ఆయన అన్నింటినీ దర్శిస్తున్నారు, ఆయనకి తెలుసు. కొంతమంది గురువులు అలా లేరు. సో మనల్ని అలర్ట్ చేస్తున్నారు, మనం ఏ జ్ఞానాన్ని ఎంచుకోవాలి, ఏ గురువు దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం ఒక గురువుని నమ్మామంటే ఆ గురువు ఏది చెప్తే అదే సత్యంగా ఉండి అటువైపు వెళ్ళిపోతాం కదా. నిజానికి సత్యాన్ని చేరుకోవడానికి అసలైన జ్ఞానాన్ని అందించే గురువు దగ్గరికి లేకపోతే కనుక మన ప్రయాణం, మన లక్ష్యం మనం చేరుకోలేమన్నమాట. అందుకని ఆయన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే అంతవరకే వాళ్ళ జ్ఞానం ఉండడం, ఆ దివ్యత్వాన్ని పూర్తిగా సంతరించుకోకపోవడం, ఏకత్వపు భావాలను వాళ్ళు పొందలేకపోవడం, పవిత్రాత్మగా వాళ్ళు ఉండకపోవడం వల్ల, ఇక్కడ మెయిన్ పవిత్రంగా ఉండకపోవడం వల్ల, ప్యూరిటీగా స్వచ్ఛంగా సత్యంగా వాళ్ళు ఉండకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఆ శక్తి వారు పొందినటువంటి తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, దేని ద్వారా అయినా సరే మనలో ఉన్నటువంటి శక్తిని ఉద్దీపనం చేసుకుంటాం కదా, ఆ శక్తితోటి కొన్ని సిద్ధులు ప్రదర్శింపచేసి అందరినీ, కొంతమందిని అట్రాక్ట్ చేసుకుని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, శిష్యుల్ని అట్రాక్ట్ చేసుకుని అక్కడ, అంటే వారు యాక్చువల్గా మూడో చక్రంలోనే ఆగిపోయారంట. అక్కడ వారికి ఆ అధికారమే అక్కడ ఉంది తప్ప నిజమైనటువంటి పవిత్రత దగ్గరికి చేరుకోలేదు వారు. ఇప్పుడు ఓకేనమ్మా, నాకు ఎక్కడో స్టక్ అయినట్టు అనిపించింది, మొత్తం వినిపిస్తుంది కదా. సో అటువంటి వారు కేవలం వారు అలాగే ఇతరులను మెప్పించడానికి మాత్రమే, ఇతరులను అందరినీ పోగేసుకుని, అంటే వారి జ్ఞానం అంతవరకే ఉంది, పవిత్రత లేదు, అలా ఉంటారు అని చెప్తున్నారు అంతే. మనకి ఆ అవేర్నెస్ మనలో కలిగించడం కోసం ప్రపంచంలో ఉన్న మిగతా వారి గురించి కూడా చెప్తున్నారు. ఉన్నారు కదా, మనకే తెలుసు ఈ ప్రపంచంలో ఎంతో మంది అటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నా బిడ్డలారా, కన్ను మెప్పించవచ్చు కానీ తన సొంత శ్వాస ద్వారానే హృదయం తనను తాను మెప్పించుకుంటుంది. ఎంత అద్భుతంగా ఉందో అసలు, ఇందులో అర్థం చాలా ఉంది. కన్ను మెప్పించబడవచ్చు కానీ తన సొంత శ్వాస ద్వారానే హృదయం తనను తాను మెప్పించుకుంటుంది. మీకు చెవులంటూ ఉంటే సరిగ్గా వినండి. చెవులంటూ ఉంటే అంటే ఎస్, ఈ చెవులు వినేటటువంటి ఈ బాహ్య శబ్దం కాదు మాస్టర్స్, మన అంతరంలోని ఆత్మవాణిని, ఆ సటిల్ గా ఉన్నటువంటి, ఆ సున్నితమైనటువంటి ప్రకంపన, ఆ సున్నితమైన ప్రకంపన మనకి మనలో కలిగిస్తున్నటువంటి అనుభూతి, అది దానిని మనం వినగలడం, అక్కడికి చేరుకోవడం అన్నమాట. అక్కడికి మన కన్ను, మన మనస్సు ద్వారా ఈ కన్ను, ఈ బాహ్యేంద్రియం, మన మనస్సుతోటి ఈ బాహ్యేంద్రియం ద్వారా చూసేటటువంటి వాటి ద్వారా మనం పొందేటటువంటి ఆ పరిమితమైనటువంటి ఆనందం, పరిమితమైనటువంటి ఆ అనుభవం, అదే నిజమనుకుంటున్నాం కదా ఇప్పటివరకు. అక్కడ నుంచి అది మాత్రమే కాదు, ఇంకా ఉంది అన్నది మనం తెలుసుకుని, దాన్ని మాత్రమే దర్శించకుండా మన అంతరంలోకి మనం ప్రవేశించి, అక్కడ నుండి మీకు చెవులంటూ ఉంటే ఆ హృదయం చెప్పేటటువంటి ఆ హృదయ రాగం, అది హృదయ రాగం ఏంటి మాస్టర్స్? ఇక్కడ ఆయన చెప్తున్నది హృదయం తనను తాను మెప్పించుకుంటుంది. ఆ శ్వాసతోటి ఆ హృదయంతో మనం అనుసంధానం అయినప్పుడు ఆ హృదయంలోంచి, అక్కడ ఆ హృదయాంతరంలోంచి వెలువడుతున్నటువంటి ఆ చైతన్యం, ఆ శక్తి, ఆ రెండిటి కలయికతోటి ఒక ప్రకంపన, అది సున్నితంగా ఉంటుంది, దివ్యమైనటువంటి ప్రకంపన అది. ఆ ప్రకంపన తోటి ఒక ధ్వని విడుదలవుతుంది మాస్టర్స్. ఆ ధ్వనిని మనం వినగలగడం అన్నమాట. అది చెబుతుంది, ఇప్పుడే కదా మనకి చెప్పారు పైన, స్త్రీ అది హృదయం నుంచి వచ్చే బోధన అన్నారు. ఆ బోధన ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రకంపన నుంచి, ఆ దివ్యమైనటువంటి ప్రకంపన ఇచ్చే శబ్దం ఏదైతే ఉందో దానిని వినగలగాలన్నమాట. అలా వినాలంటే మనం ఈ మనస్సుని దాటి నిశ్శబ్దంగా తయారై, అంటే మనస్సు నిశ్శబ్దమైనప్పుడు, ఆ హృదయంతో అనుసంధానమైనప్పుడు, ఆ హృదయ చైతన్యం, శక్తి, కలయికతోటి అక్కడ వస్తున్నటువంటి ఆ ప్రకంపన, అది సృష్టి, ఆ ప్రకంపని ధ్వనిగా సృష్టింపబడుతూ ఉంది. ఆ ధ్వనిని వినగలగడం అన్నమాట. అది అప్పుడు హృదయం కూడా ఆనందంతో ఉప్పొంగుతుంది అన్నమాట. అది చెప్తున్నారు, మీకు చెవులంటూ ఉంటే సరిగ్గా వినండి.
ఆ హృదయ బోధన వినండి, ఆత్మవాణి వినండి, ఆత్మ బోధిస్తున్నటువంటి ఆ బోధనని వినండి అని అది మనకి చెప్తున్నారు. టోటల్గా ఇక్కడ వరకు మనకు ఆయన అందిస్తున్నదంతా అది మాస్టర్స్. నేను ఇక్కడ ఉన్నాను మరియు ఒక కరిగిన నీతి ప్రవాహంలో నేను ఎల్లప్పుడూ కలిసిపోతూ ఉంటాను. నేను ఇక్కడ ఉన్నాను, నేను అని ఆయన ఏ నేనులోంచి మాట్లాడుతున్నారు? ఆత్మస్థితిలోంచి మాట్లాడుతున్నారు. అంతటా సర్వస్వంలోనూ ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ తానై ఉన్నటువంటి ఆ స్థితిలోంచి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను. అన్నింటితోటి ఏకమై ఉన్నారు కదా, ఆత్మస్థితిలో ఉన్నారు. ఆత్మ అంతటా ఉంది, తాను అంతటితోటి ఏకమై తానే అంతటిగా ఉన్నాను అన్న భావనలో ఆ స్థితిలోకి చేరుకున్నారు కదా. ఆ స్థితిలోంచి మనకు చెప్తున్నారు, దాన్నే చెప్తున్నారు. మరియు ఒక కరిగిన నేతి ప్రవాహంలో, కరిగిన నే ఎలా ఉంటుంది మాస్టర్స్? అంతటిలోనూ కలిసిపోతూ ఉంటుంది. సో అంతటిలోని కలిసిపోతూ ఉన్నటువంటి ఆ ఏకత్వపు స్థితి, నేను ఎల్లప్పుడూ కలిసిపోతూ ఉంటాను, ఎల్లప్పుడూ ఆ ఏకత్వపు స్థితిలోని మొత్తం సర్వస్వ సృష్టితోటి కూడా, సమస్తం తోటి కూడా ఎల్లప్పుడూ ఏకత్వమై కలిసిపోయి ఉంటాను. అంతటితోటిను నేను వస్తాను మరియు వెళతాను మరియు ఉంటాను. ఇక్కడ ఏంటి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏ నేను గురించి మనం, నేను అనగానే మహాతర్ బాబాజీ గారు అని మనం అలా అనుకోవడం కదా. ఆత్మ, ఆత్మ తాను ఆయన ఆ స్థితిలోంచి చెప్తున్నారు. మనం భౌతికతలో ఉన్నాం కాబట్టి అలా దర్శిస్తున్నాం, కానీ నేను వస్తుంటాను, వెళ్తుంటాను, ఉంటుంటాను అన్నారు. చూడండి, ఈ పదంలోనే మొత్తం అంతా ఉంది. అంటే ఆత్మ వస్తూ ఉంటుంది, జన్మ తీసుకుంటూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, అనేక సుస్వరూపాన్ని సంతరించుకుని జీవిస్తూనే ఉంటుంది, జీవితంగా ఉంటుంది. అది ఆయన అక్కడ అంటున్నది, నేను వస్తాను మరియు వెళతాను మరియు ఉంటాను అన్నప్పుడు శాశ్వతంగా అలాగే ఉంటాను. ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే. తను తీసుకునే స్వరూపాలు ఉండడం, వెళ్ళడం, ఈ తలంలో ఉంటుందా, ఇంకో తలంలో ఉంటుందా, ఈ తలంలోకి వస్తూ ఉంటుందా, వెళ్తూ ఉంటుందా, ఇక్కడే ఉంటూ ఉంటుందా, ఇంకెక్కడో ఉంటూ ఉంటుందా, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుందా, తను తను కావాలనుకున్న స్వరూపాన్ని సంతరించుకుని ఆ స్వరూపం ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుందా, అంతటా కలిసి ఉంటుంది. ఎప్పటికీ ఉండేది, ఆ శాశ్వతంగా ఉండేది ఆ సోల్ అన్నమాట, ఆత్మ. ఎటర్నల్గా ఉండేది ఆత్మ, శాశ్వతంగా స్వతంత్రంగా ఉంటాను. ఆత్మ ఎప్పుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటుంది, దేనికి బందీ అయి ఉండదు. మనం మనలో ఉన్నటువంటి ఆత్మను మనం బంధించి ఉంచాం, మన యొక్క ద్వంద్వత్వపు భావనలు, ఆ ద్వంద్వత్వంలో ఉన్నటువంటి ఆ ద్వంద్వత్వపు అనుభవాలతోటి అక్కడ మనం స్టక్ అయిపోయి ఉండిపోవడం ద్వారా, ముందుకు దాన్ని దాటి ముందుకు వెళ్ళకపోవడం వల్ల, ద్వంద్వత్వాన్ని దాటలేకపోవడం వల్ల మనల్ని మనమే, అంటే మనలోని ఆత్మని మనం బంధించి ఉంచాము. ఎప్పుడైతే మనం ద్వంద్వత్వపు భావన నుంచి ఏకత్వ భావనలోకి చేరుకున్న తక్షణమే స్వేచ్ఛని స్వతంత్రాన్ని పొందుతాం. అంటే ఆత్మస్థితిలో ఉంటాం కదా, ఉన్నదంతా ఇంక స్వేచ్ఛ స్వతంత్రమే. అంతటితోటి కలిసి ప్రవహించడమే, దేన్ని విభజించకుండా, దేన్ని వ్యతిరేకించకుండా, అంతటితోటి కలిసి ఏకమై ఉండడం, శాశ్వతంగా ఉండడం, స్వతంత్రంగా ఉండడం, శాశ్వతంగా ఒక అద్భుతంగా ఉంటాను నేను. నేనే నేనే అన్నారు అక్కడ. ఆ నేనులోంచి మాట్లాడుతున్నారు కదా, ఆత్మస్థితిలోంచి. శ్వాసించడాన్ని సృష్టిస్తాను, నేనే శ్వాసించడాన్ని సృష్టిస్తాను. మనకి గత వారంలో చెప్పారు ఆ సృష్టికర్త దగ్గరికి చేరుకోవడం, దాన్ని కంటిన్యూషన్ వస్తుంది మాస్టర్స్ ఈ సందేశం కూడా. నేనే సర్వస్వాన్ని ఆ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నాకు తెలుస్తుంది. సో నేనే అంటే నా ఆలోచనతోటి నేను ప్రతి దాన్ని నేనే సృష్టిస్తున్నాను, సృష్టించిన ఆ సృష్టిని నేనే అనుభవిస్తున్నాను, ఆ సృష్టిని నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అన్ని నేనే అయి ఉన్నాను, సృష్టిని నేనే, సృష్టికర్తను నేనే. సో నేనే సృష్టిస్తున్నాను అంటున్నారు, ఆయన ఆ స్థితిలో ఉన్న అంటున్నారు కాబట్టి. సో నేనే ఆ శ్వాసని సైతం నేనే సృష్టిస్తున్నాను అంటున్నారు, ఈ గాలిని సృష్టిస్తున్నాను అంటున్నారు. చూడండి మాస్టర్స్, ఇందాక మేడం చదువుతున్నప్పుడే ఒక పులకరింత వచ్చేసింది. అసలు ప్రతి పదం కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనలో, ఆ వైబ్రేషన్, ఆ భావన, ఆ అనుభూతి కలుగుతుంది మాస్టర్స్ అంటున్నారు. నిజంగా మనకి కలుగుతుంది, ఆయన కూడా అదే చెప్తున్నారు. ఈ పదాలే అద్భుతంగా, చూడండి
ఆ చెప్తూ ఉన్నప్పుడే మనం కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు మనం ఎంత అద్భుతాన్ని మనలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ అనుభూతి పొందుతున్నాము. అది ఆయన కూడా ఆ చెప్తూ ఉన్నప్పుడు, ఆయన కూడా చెప్తూ ఉన్నప్పుడు అంటే ఇది గతం కాదు మాస్టర్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎప్పుడో ఇవానోకి చెప్పారు, ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఇప్పుడే మనతోనే మనం ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా, ఈ వర్తమానంలో చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా. ఆయన అద్భుతాన్ని అనుభూతిని పొందుతూ ఉన్నారు, మనకు అందజేస్తూ ఉన్నారు, మనం పొందుతూ ఉన్నాం. అందుకు ఈ సమయంలో ఆయన ఏమంటున్నారు, ఈ చెప్పడంలో ఉన్న ఈ పదాలే కూడా, ఈ పదాలు కూడా మహా అద్భుతంగానే ఉన్నాయి అంటున్నారు. అది దివ్య కాంతి యొక్క అద్భుతం. చూడండి ఆ దివ్య కాంతి, ఆత్మస్వరూపం ఏంటి, ప్రజ్ఞాకాంతి. అది ప్రజ్ఞ అంటే ఏంటి, సర్వస్వము తెలిసినటువంటిది. ఇప్పుడు వరకు అదే కదా తెలిసిన ఆ స్థితిలోంచి అది అందిస్తున్న బోధనతోటి, అంటే అది ఒక ఆలోచనగా మనం దాన్ని అనుభూతిగా మనం అందుకుంటూ ఉన్నప్పుడు, అది నడిపిస్తున్న విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రతిదీ మనం దర్శించేదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలోచన అందుకుని అద్భుతాన్ని సృష్టిస్తూ అద్భుతాన్ని అనుభవిస్తూ ఉండడం అన్నమాట. సో అది దివ్య కాంతి యొక్క అద్భుతం. స్త్రీ మరియు పురుష విశ్వం యొక్క ప్రేమ ద్వారా జ్వనించినటువంటి అద్భుతం. అసలు ప్రతి సెంటెన్స్ చాలా అద్భుతంగా ఉంది, ఈ సందేశమే అద్భుతంగా ఉంది. ఆ చైతన్యం శక్తి ఆయన అనుభవిస్తూ ఆ స్థితిలో ఉండి ఆ అనుభూతి కదా, ఇక్కడ మాటలు కాదు పదాలు కాదు కదా, ఆ అనుభూతి అంతా ఏ రూపంలో ఉంది, శక్తి రూపంలో ఉంది. మనం ఇప్పుడు పదాలుగా తీసుకుని శక్తితో అనుసంధానం అయ్యాము, పదాలుగా కూడా తీసుకుంటున్నాము, పదాలు సైతం అద్భుతంగా ఉన్నాయని చెప్తున్న ప్రతి పదము ఎంతో అద్భుతంగా ఉంది. ఆ దివ్య కాంతి యొక్క అద్భుతం, స్త్రీ మరియు పురుష విశ్వం యొక్క ప్రేమ ద్వారా జన్మించినటువంటి అద్భుతం. ఆ శక్తి మరియు ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ శక్తి చైతన్యం, ఈ ఆత్మస్థితి గురించి మనకు 4-5 సందేశాలుగా ఇదే చెప్తూ వస్తున్నారు. అక్కడ ఉన్న చైతన్యం ఏంటి, అక్కడ ఉన్న శక్తి ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఆ కాంతి ఏంటి అంటే ప్రేమ. అది ఆ ప్రేమతోటే స్త్రీ మరియు పురుష అన్నారు ఇక్కడ, అంటే శక్తి మరియు చైతన్యము. స్త్రీ అంటే శక్తి, పురుష అంటే చైతన్యం. ఆ రెండు కూడా మనమే అయ్యున్నాం మాస్టర్స్, మనలోనే. మన అందరికీ తెలిసిందే, మనలోనే స్త్రీతత్వము ఉంది, పురుషతత్వము ఉంది, ఫెమినైన్ ఎనర్జీ ఉంది, మస్కులైన్ ఎనర్జీ ఉంది, ఇదంతా మనందరికీ తెలిసిందే. ఆ రెండిటి యొక్క కలయిక, ఆ రెండు కలిసినప్పుడు ఆ కలయికతో తోటి జన్మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ, ఆ ప్రేమలోంచి సమస్త సృష్టి కూడా జరుగుతోంది. ఈ సృష్టి అంతా కూడా అలాగే ఆవిర్భవిస్తుంది, అది మాస్టర్స్ చెప్తున్నారు. కనుక ఈ భాగాన్ని నేను ముగించాను. తదుపరి బిడ్డ ప్రియ ఆమెనాయి, తదుపరి బహుశా ఇప్పుడు మనం ఏదైతే ఎంతటి స్థితి మన అనుభూతికి లోనవుతున్నామో, ఆ దివ్య చైతన్యాన్ని మనలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో, ఈ సందేశం ఇస్తున్నప్పుడు కూడా ఆయన అదే స్థితిలో కదా, అదే దానితో కదా, అంత అద్భుతమైనటువంటి ఆ వైబ్రేషన్, ఆ దివ్య స్థితిలోంచి ఇంకా అక్కడ మాటలే ఉండవు, అంత అనుభవం కదా. అందుకని అక్కడితో ఆ మెసేజ్ ఆపేశారన్నమాట, ఇక ముగిద్దాము అని అన్నారు. ఆ కలుగుతున్న అనుభూతితోటి అనుభవంతోటి ఏకమై అలా ఉండిపోవడం కోసం అక్కడ ఆపారు అంటేనే అర్థం మనలో ఆ చైతన్యం, ఆ శక్తి, ఆ ప్రేమ అనేది ఉప్పొంగుతుందో, దానితో ఏకమై అది మనలో మరింత మరింతగా నింపుకోవడం మాస్టర్స్, దాన్ని మరింత మరింతగా ఎక్స్పీరియన్స్ చేయడం. బాబాజీ థ్యాంక్ యూ, బాబాజీ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఈ సందేశంతో ఇక్కడితో ముగిద్దాము. 6 అయింది, చాలా ఒక్క 5 నిమిషాలు మాస్టర్స్, మనం మళ్ళీ మాట్లాడుకుందాము.
మనలో ప్రవహిస్తున్నటువంటి ఆ అద్భుతాన్ని దర్శిద్దాం మాస్టర్స్. 5 నిమిషాల అద్భుతంతో మమేకం అవుతాము. అందరూ కూడా కళ్ళు మూసుకుని మనలో ప్రవహిస్తున్నటువంటి ఆ దివ్య చైతన్యం, ఆ ప్రేమ చైతన్యంతో పూర్తిగా అనుసంధానమైపోయి ఆ అనుభూతిని మనలో నింపుకుంటూ ఉందాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమని, ఆ దివ్య కాంతిని, ఆ దివ్య శక్తిని మనలోనిదే, మన సహజ నిజస్థితులే అవన్నీ కూడా. మన మనస్సు మనకి, మన నిజస్థితులకి అడ్డుగా ఉంది మాస్టర్స్, అంటే ఈ శరీరానికి మన నిజ సహజ స్థితులన్నింటికీ కూడా అడ్డుగా ఉన్నది మనసు. దానిని తొలగించినప్పుడు, మన ఈ దేహం మన ఆత్మతోటి అనుసంధానం అయినప్పుడు, ఈ అద్భుతాలన్నింటినీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మాస్టర్స్. మనలోని ఈ క్షణమే ఆ ప్రవాహంలో, ఆ ప్రేమ చైతన్యపు ప్రవాహంలో, ఆ ప్రేమ శక్తి, ప్రేమ కాంతిలో కలిసిపోదాం మాస్టర్స్. మన మనస్సు మొత్తం, మన ఈగో సెల్ఫ్ అంతా కూడా ఈ ప్రవాహంలో కరిగిపోతుంది మాస్టర్స్. కరిగిపోయి ఏకమైపోయి ఆ ఈగో సెల్ఫ్ అంతా కూడా ప్యూర్ ఈగో సెల్ఫ్గా నిండిపోతుంది మాస్టర్స్. మనసు ఆత్మలో లయమైపోయినప్పుడు, మనసు నిండా ఇంకా ఆత్మశక్తి, ఆత్మకాంతి, ఆ ప్రేమకాంతి, ప్రేమశక్తి, ఆ ప్రేమతో నిండిపోయినప్పుడు ఆ మనసు కూడా ఆ దివ్య శక్తితో, ఆ దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండిపోయినప్పుడు ఆ మనసు ఎంత నిర్మలంగా, నిశ్చలంగా, అతి పవిత్రంగా తయారవుతుంది మాస్టర్స్. ప్యూర్ మన మనసు, ప్యూర్గా మన మైండ్, ప్యూర్గా ఆ ప్రవాహం ఈ శరీరంలోని ప్రతి అణువులోకి నిండుతూ ఉన్నప్పుడు ఆ దివ్య శక్తి, ఆ ప్రేమ కాంతి, ఆ ప్రేమ శక్తి, అది మనలో ప్రతి అణువులోనూ నిండుతున్నప్పుడు, ఈ దేహంలోని ప్రతి కణకణము నిండుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ శక్తితోటి మనలోని ప్యూర్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ప్యూర్ ఎమోషన్స్ తోటి మన శరీరంలోని కణకణము నిండిపోతూ ఉన్నప్పుడు, ఈ శరీరంలోని ప్రతి కణము, ఈ శరీరము మొత్తం కూడా ప్యూర్ అయిపోతూ ఉంది మాస్టర్స్. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్యూర్ ఎమోషన్స్, ప్యూర్ ఎనర్జీ మన భావనామయ మనోమయ శరీరం అంతా కూడా, మన మైండ్ అంతా కూడా ప్యూర్ ఎమోషన్స్ తో నిండిపోతుంది. మన ఈ శరీరం అంతా కూడా ప్యూర్ ఎనర్జీ తోటి నిండుతూ ఉంది మాస్టర్స్. అలా మనలో నిండుతూ ఉన్నప్పుడు, ఆ ప్రవాహంలో మనం కలిసిపోయినప్పుడు, మన మనసు కలిసిపోయి కరిగిపోయినప్పుడు, ఏదైతే అసలైనటువంటి నేనైతే నేనయ్యి ఉన్నాను, అదే నేను అన్న దివ్య జాగృతి, దివ్య స్పృహలో మనం మేల్కొంటాం మాస్టర్స్. ఈ మనస్సు, ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ చిత్తం, ఇదేది నేను కాదు,
చిదానంద స్వరూపాన్ని నేను అన్న దివ్య స్పృహలో మనం మేల్కొంటాం మాస్టర్స్. ఆత్మోదయం, జ్ఞానోదయం. ఆ ప్రేమనే నేను, ఆనందాన్ని నేను, నేనే ఆ సృష్టికర్తను, నేనే ఆ సృజనాత్మక శక్తిని. నేనే అంతటా ఉన్నాను, నేనే అంతాయి ఉన్నాను. ప్రేమనే నేను, కాంతినే నేను, ఆనందాన్నే నేను. ఈ దివ్య భావనలతో నిండుతూ 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 ఆ దివ్య భావనలు మరింతగా విస్తరించినప్పుడు మన మూలంలోకి మనం చేరుకుంటాం మాస్టర్స్. ఈ దివ్యాత్మలందరూ కూడా, ఈ అసెండెడ్ మాస్టర్స్ అందరూ కూడా, వారందరూ మనకి, వారు ప్రయాణించిన ఆ మార్గం మనకి చూపిస్తూ వారు అందిస్తున్నటువంటి అజ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందుకున్న మనం మన నిజ సహజ స్థితుల్లో తిరిగి మేల్కోవడం మాస్టర్స్. మన సహజ స్థితులన్నింటినీ తిరిగి సంతరించుకోవడం మన ఈ పురోగమన ప్రయాణం. ఈ పురోగమన ప్రయాణానికి తన దివ్య ప్రేమతో మనకు సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ ఇంతటి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందుకుంటూ నడుస్తున్న మనం, నడిపిస్తున్నటువంటి దివ్య చైతన్యం ప్రేమ యొక్క అత్యున్నత శిఖరానికి చేరుస్తాను అనే మాట ఇచ్చినటువంటి ఆ చైతన్యానికి, ఆ దివ్య చైతన్యానికి, ఆ దివ్య చైతన్యపు స్వరూపమైనటువంటి మహాతారు బాబాజీ గారికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ మాస్టర్స్. ఏంటమ్మా? సారీ, నేను సారీ, అందరూ చాలా మెసేజెస్ చేసినట్టున్నారు, నేను ఏమి చూడలేదు. ఓకే మ్యామ్, అందులో ఏం లేదు, బాగుంది అనేసి కొంతమందికి ఏమనిపిస్తే అది పెట్టారు, అందులో సిగ్నల్ లేదని పెట్టారు అంతే. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. కిరణ్మయ్ మేడం లీవ్ అవుతారా? మాట్లాడండి మేడం, మీరు మాట్లాడి లీవ్ అవ్వండి. నాకు ఫోన్ లో కదా, నాకు ఏం తెలియట్లేదు ఇక్కడ ఎవరు హ్యాండ్ ఇచ్చారు. ఇంకెవరు చేయలేదు మ్యామ్. కిరణ్మయ్ మేడం మాట్లాడతాను అంటున్నారా? లేదు లేదు, మేడం కి వర్క్ ఉన్నట్టుంది, మేడం లీవ్ అవుతుందా అని మెసేజ్ చేశారు, లీవ్ అయినట్టున్నారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇవాళ బాగుంది మ్యామ్, మనకి ఇందాక మీ కళ్ళతో చూస్తే అంటే చెప్పబడింది అని ఒక పాయింట్ వచ్చింది కదా, మీరు స్పెసిఫిక్ గా చెప్పారు.
చాలా బాగా అనిపించింది. కన్ను మెప్పించబడవచ్చు కానీ సొంత శ్వాస ద్వారానే హృదయం తనను తాను మెప్పించుకుంటుంది. ఆ పాయింట్ ఎవరికి వాళ్ళే లోపల అనుకుంటూ ఉన్నాను మాస్టర్స్. అంటే హృదయం ద్వారా అని అంటే హృదయం చెప్పేదే సరి అయినది కదా, అంటే లైక్ ఇంట్యూషన్ మనకు ఏదైనా. సో ఆత్మకి హృదయానికి అనుగుణంగా హృదయం చెప్పేది వింటూ, అంటే ఆత్మ ఆత్మ చెప్పేది వింటూ ఆత్మకు అనుగుణంగా నడిచినప్పుడు ఆత్మ సంతృప్తి పడుతుంది కదా, అదే నిజమైన ఇది అని చెప్పారు. అంతే కదా ఏమన్నారు అక్కడ? అదే హృదయం మెప్పించబడుతుంది, తనకి తానే మెప్పించబడుతుంది అంటే ఏంటి, తనకు అనుగుణంగా తను నడిచినప్పుడు తానే మెప్పింపబడుతుంది కదా, దాన్నే మనం ఆత్మ సంతృప్తి అంటాం. ఆత్మ ప్రణాళికకు అనుగుణంగా నడిచినప్పుడు, ఆత్మ యొక్క ఆ వాణి విన్నప్పుడు, అప్పుడు ఇక్కడ ఎవరు ఆత్మే కదా మెప్పింపబడుతుంది అంటున్నారు. అదే మనం మనసు ఆత్మ చెప్పింది వినకుండా మనసుకి చెప్పింది దాని ప్రణాళికకు అనుగుణంగా కాకుండా మనం మరొకలా నడుస్తూ ఉంటే ఎవరు నచ్చుకుంటారు ఇక్కడ? మళ్ళీ ఆత్మే కదా నచ్చుకుంటుంది. సో నువ్వు ఎంత కన్ను చూడగలిగేది చేసినప్పటికీ కూడా ఆత్మ మాత్రం అక్కడ ఆనందం దానికి కలగదు. దాని ప్రణాళిక ప్రకారంగా కాకుండా మనం వేరేదిగా నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ రాదు కదా అది. చాలా ప్రతి పాయింట్ చాలా బాగుంది. ఎవరు హ్యాండ్ రైట్ చేశారు? రాగిణి మేడం హ్యాండ్ రైట్ చేశారు. భాగ్య మేడం హ్యాండ్ రైట్ చేశారా? చేశారు మేడం, మాట్లాడాను మ్యామ్. తొందరగా మాట్లాడుకు అంటే ఇది నాకు డేటా అయిపోయింది. నేను వైఫై కూడా ఆన్ చేస్తాను, రా వస్తుందో లేదో చెప్పమ్మా. ఒక్క నిమిషం కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ మళ్ళీ వచ్చేస్తాను. ఓకే మ్యామ్, మాట్లాడండి. భాగ్య చెవులతో వినండి అని చెప్తారమ్మా, అది ఇంకొకసారి కొంచెం చెప్తారా? అలాగే మీకు నిజంగా చెవులంటూ వింటే మీ సరిగ్గా వినండి అన్నారు. అంటే చెవులంటూ ఉంటే అంటే ఇక్కడ మనం మనసు దృష్టితోటి మనసులోంచి వింటున్నాం కదా, ఏది విన్నా కూడాను ఆత్మలోంచి వినట్లేదు కదా. ఇక్కడ చెవులంటూ ఉంటే అన్నారంటే అక్కడ ఆత్మ ద్వారా వినడం అన్నమాట. అంటే ఆత్మ చెప్పేది వినడం అంటే ఈ చెవులు ఎంతసేపు ఈ శబ్దాలకి అంటే ఈ ప్రకంపనకి ఇక్కడ కొంచెం ఏంటంటే శక్తి గురించే మనం అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది మేడం. ఈ శక్తి ప్రకంపనలకి ఈ చెవి అలవాటయ్యి ఉంది. సూక్ష్మమైన శక్తి ప్రకంపనలు అవి సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మమైన శబ్దం ఆత్మ చెప్పేదంతా కూడా సూక్ష్మంగా ఉంటుంది. అది వినాలంటే మనకి మామూలుగా అంతరేంద్రియాలు అంటారు కదా, పోను అలా చూసుకుందాం అలా చెప్తే అర్థమవుతుంది ఈజీగా మనకి. సో అంతరేంద్రియాలు ఓపెన్ అయినప్పుడు ఆత్మవాణి వినగలుగుతాం అన్నది మీరు వినే ఉంటారు కదా ఇంతకుముందు. సారీ మేడం, మీకు మీకు అర్థమైన పదాల్లో చెప్పడానికి మీకు తెలుగు పూర్తిగా ఎంత తెలుగు అర్థం కాదు కదా. చెప్పండి. మీకు చెవులంటూ ఉంటే సరిగా వినండి అంటే మనసు ఎప్పుడైతే నిశ్శబ్దం అయిపోతుందో, మనసు యొక్క రణగొణ ధ్వని వినకుండా ఆత్మ చెప్పేది అది లోపల ఉంది కదా. ఆత్మ మనసుని దాటి ఆత్మ ఉంది, మనసు యొక్క అట్టడుగు పొరల్లో ఆత్మ ఉండిపోయింది కదా. అంటే దాని వాణిని మనం వినట్లేదు, మనసుతో జీవిస్తూ ద్వంద్వత్వంలో ఉండడం వల్ల ఇదంతా కూడా. సో అందుకని ఈ మనసు చెప్పేది వింటున్నాం, ఆత్మ చెప్పేది వినలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ప్రకంపన సూక్ష్మంగా ఉంటుంది, ఆ సూక్ష్మ ప్రకంపనను వినగలిగే స్థితి ఉంది ఈ చెవికి, కానీ మనం దానికి అలవాటు పడలేమన్నమాట. మనం ఎప్పుడైతే ఇది తెలిసి మనం మనసును నిశ్శబ్దం చేసుకుంటామో ఈ చెవులు సైతం ఆత్మవాణిని వినగలుగుతాయి. ఎస్ మేడం, మనసును దాటి లోపలికి పోవాలి. అవును, మనం జ్ఞానంగా విన్నాము, అలాగే మన లోపలికి ఎలా వెళ్ళాలో కూడా మనం సాధనగా కూడా చేసుకున్నాం కదా. మనకి తెలిసింది కదా, అంటే మనకు ఎలా వెళ్ళాలి ఏం చేయాలన్నీ మనకు మాస్టర్స్ అందిస్తూ ఉన్నారు కదా, వెళ్తూ ఉన్నాం కదా. మనం సొంతంగా మనకు మనం వెళ్ళినప్పుడే విన్నప్పుడంటే ఇలాగే మనకి కొంత ఊహించుకోగలం తప్ప మనం ఎక్స్పీరియన్స్ చేయలేం మాస్టర్స్ ఎవరైనా అలా చెప్పినప్పుడు. కానీ మన అంతరంలోకి మనం ఈ మనస్సును దాటి వెళ్ళగలిగినప్పుడు ఏదో ఒక ప్రక్రియ ద్వారా, ధ్యానం ద్వారా,
దేనో ఒక దాని ద్వారా మన అంతరంలోకి మనం చేరుకున్నప్పుడు, ఈ మనసు నిశ్శబ్దమైనప్పుడు ఆత్మలోంచి వచ్చే ఆ సూక్ష్మ ప్రకంపన, ఆ సూక్ష్మంగా వచ్చే అక్కడ ఆలోచన రూపంగా అనుభూతి రూపంగానే ఉంటుంది, అదంతా కూడా మాట రూపంగా ఉండదు కదా. సో మాట అనేది లోవర్ ఫ్రీక్వెన్సీ, అంటే యాక్చువల్గా బయట చూస్తే అది తొందరగా ఆ శబ్దం అలా అనిపిస్తుంది, కానీ ఈ శబ్దం ఇది సూక్ష్మ ప్రకంపనతో వచ్చేది సూక్ష్మంగా ఉంటుంది ఆ శబ్దం అనమాట. దాన్ని వినగలగడం, మీకు చెవులంటూ ఉంటే అన్నారు అంటే అక్కడ అర్థం ఏంటంటే, పాయింట్ మీ మనస్సును నిశ్శబ్దం చేసుకోండి, మీ అంతరంలో హృదయంతో చెప్పారు కదా, హృదయంతో శ్వాసిస్తూ ఉండండి, అంటే శ్వాస హృదయంతో మనం ప్రాక్టీస్ అనమాట. ఈ ప్రాక్టీస్ ద్వారా హృదయానుసంధానం అవుతాం, మనసుతో అనుసంధానం అయ్యి ఉన్నాం కదా, ఇప్పుడు మనసు నుంచి విడివడి హృదయంతో అనుసంధానం అవుతాం అనమాట. బాబాజీ గారు మనకి చెప్పారు ప్రతిసారి మనకి అప్పుడప్పుడు ఆయన ఇవాన చెప్పినప్పుడు కూడా, ఆ చెప్పిన దాని గురించి ఇంక ఊరికే ఆలోచన చేయకు, కామ్గా ఉండు, కాసేపు నీ హృదయంతో శ్వాసిస్తూ ఉండు అని కొన్ని సందేశాల్లో చివరి మనకి చెప్పారు కదా. సో మనం మనతో ఎలా కనెక్ట్ అవుతాము అంటే, మనకు ఒక ప్రక్రియ అందించారనమాట, ఇక్కడ ఎరుకు పెడతాము, ఎక్కడ ఎరుకు పెడితే అక్కడే మన శక్తి అంతా వెళ్తుంది. సో మనం అది ఈజీగా అనమాట, మనం ముందు హృదయాన్నే చూడడం మొదలు పెట్టామనుకోండి, ఒక్కొక్క దశ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ హృదయంలోకి వెళ్తాం అనమాట. అప్పుడు అక్కడి నుంచి మనకు అన్ని అందుతూ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చే ఆ శక్తి ఏదైతే ఉందో, అక్కడి నుంచి వచ్చే భావాలు ఆలోచనలు, వాటితో అనుసంధానం అవుతాం, వాటిని వినగలుగుతాం, వాటితో నిండుతూ ఉంటాం. మీరు మార్నింగ్ మెడిటేషన్ 41 రోజు పూర్తి చేశారు కదా, చాలా కంగ్రాట్స్ మేడం మీకు. అయ్యో మీకు చెప్పాలి, అన్ని గమనించుకున్నారా మీలో ఇంతకు ముందుకి 41 రోజుల దానికి? కానీ మనకు ఉన్న అవకాశం తోటి మనం 41 రోజులు చేసుకున్నామంటే గ్రూప్ గా చేసుకున్నాం, ఒక దానికి అలవాటు పడ్డాం కదా ఇప్పుడు ఆ ప్రయాణానికి. ఇప్పుడు ఇది ఆపేది కాదు, మనం మెడిటేషన్ అక్కడ మనం అందరం కలిసి చేయడం అన్నది ఆపేమంది, కానీ మనం ఎవరికి వాళ్ళం ఇప్పుడు ఇండివిజువల్ గా పూర్తి చేసుకోవాలి మేడం, రోజును ఆ సాధన కంటిన్యూ చేయగలగాలి, చేస్తూ ఉన్నాం మనం. నెట్ స్లో అయిపోయినట్టుంది, నేను వీడియో ఆఫ్ చేస్తాను, ఆగండి. ధన్యవాదాలమ్మా. నేను ఇప్పుడు వచ్చిందా? నెట్ స్లో అయిపోయింది నాకు డేటా అయిపోవడం తోటి, ఇప్పుడు వీడియో ఆఫ్ చేసాను, వినిపిస్తుందా? ఎనర్జీ జోరుగా ఉండండి. నమస్తే మ్యామ్. కొంచెం గట్టి మాట్లాడరా మ్యామ్? మాట్లాడరా. ఓకేనా మ్యామ్? ఓకే మ్యామ్, కంటిన్యూ చేయండి. ఎస్ మ్యామ్, చాలా అద్భుతంగా ఉంది. మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి అంటే హృదయంతో అనమాట, అంటే మనం ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడే ఇన్నర్తో మనం ఎలా కనెక్ట్ అవుతాము అనేది తెలుస్తుంది అనమాట. అంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా మనం చాలా స్పష్టంగా వినగలిగే కెపాసిటీ అనేది మనకి మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అండ్ ప్రతిదీ అన్నమాట మన ఇంట్యూషన్ నుంచి ఆ లవ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుస్తుంది, ఆ ఏకత్వము అంటే ఏంటో నిజంగా అద్భుతంగా అన్నమాట. జ్వాల మేము చెప్తుంటే అంత చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు. లాస్ట్లో మెడిటేషన్ చేసినప్పుడు కూడా నా చుట్టూ ఒక ప్రేమ వలయం నా చుట్టూ ఉన్నట్లు, నా హార్ట్ నుంచి ఆ థర్డ్ ఐ దగ్గర దాకా ఒక జ్యోతి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అట్లా నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను, ఇవాళ చాలా బాగుంది మ్యామ్. అసలు థ్యాంక్ యూ రాగిణి మేడం. మాస్టర్స్, నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఓకే మ్యామ్, వినిపిస్తుంది. అంటే నాకు ఒక్క నిమిషం మాస్టర్స్, మేడంది డిస్కనెక్ట్ అయినట్టుంది, వాయిస్ డిస్కనెక్ట్ అయింది. వస్తారు అమ్మ, నాకు ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది నెట్, ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతుంది. రాగిణి మాస్టర్ చెప్పండి. అద్భుతంగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అవునమ్మా, చాలా వైబ్రేషన్ చాలా నిండిపోతూ ఉంది, దాన్ని దర్శించారు కూడా, ఆ ప్రేమని దర్శించారు కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నైస్, వండర్ఫుల్.
ఓకే మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మేడం ఇంకా చెప్తారా? రాగారు మేడం ఏమైనా? రాగిణి మేడం చెప్తున్నారా? అంటే ఇంకేమన్నా ఉన్నారా అని అడుగుతున్నాను. కంప్లీట్ అయినట్టు ఇంకా ఎవరు లేరు. ఓకే, మన కూడా నెట్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది కదా, మరి సెషన్ ఎండ్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే నెక్స్ట్ వీక్ తప్పకుండా మాట్లాడండి మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా శైలజ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ప్రతిరోజు మనకి బ్రహ్మ ముహూర్తంలో మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, అలాగే హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటున్నాయి. అలాగే మనకి రీట్రీట్ ప్రోగ్రామ్ ఉంది సరోజమ్మ, అంటే గ్రూప్లలో ప్రతి కొన్ని ఏరియాకి వస్తున్నారు మాస్టర్స్. మనకి దగ్గరున్న వాళ్ళు తప్పకుండా కలవండి సరోజమ్మను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ జ్వాల మేడంకి, కిరణమయ మేడంకి, అలాగే సరోజమ్మకి, మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ.